ప్రస్తుతం టోర్నీ నుంచి ముంబై మాత్రమే నిష్క్రమించగా నాలుగు స్థానాల కోసం తొమ్మిది జట్లు రేసులో ఉన్నాయి. డూ ఆర్ డై మ్యాచ్లలో కోల్కతా పంజాబ్ కింగ్స్ గెలవడంతో రేసు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ స్టేజ్ హోరహోరీగా సాగుతోంది. ఇప్పటికే ప్రతి జట్టు దాదాపుగా 15 మ్యాచ్లు ఆడగా ప్లే ఆఫ్ బెర్త్లపై పూర్తిగా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు కేవలం రెండు జట్లు మాత్రమే ప్లే ఆఫ్కు చేరువలో ఉన్నాయి. ఈ సీజన్తో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటన్స్ వరుస విజయాలతో దుమ్మరేపుతోంది. 10 మ్యాచ్లలో 8 విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్కు అడుగు దూరంలో ఉంది. మరో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకునుండగా తర్వాత లీగ్ స్టేజ్ను టాప్ ప్లేస్లో ముగించడమే లక్ష్యంగా సిద్ధమవుతోంది. గుజరాత్ తర్వాత ప్లే ఆఫ్ బెర్త్కు చేరువైన మరో టీం లక్నో సూపర్ జైంట్స్. ఆ జట్టు కూడా తొలిసారి లీగ్లో అడుగుపెట్టి అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. 10 మ్యాచ్లలో 7 విజయాలు సాధించిన గుజరాత్ మరో మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. అయితే రెండు మ్యాచ్లు గెలిస్తే టాప్ టూలో ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. రెండు కొత్త జట్లు ప్రస్తుతం సేఫ్ పొజిషన్లో ఉండగా మిగిలిన 7 జట్లు రెండు బెర్తుల కోసం పోటీలో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్లలో 6 విజయాలు సాధించింది. మిగిలిన 4 మ్యాచ్ల్లో కనీసం 2 గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. గత 2 మ్యాచ్ల్లో ఓడిపోవడం ఆ జట్టు రన్ రేట్పై ప్రభావం చూపించింది. దీంతో మంచి రన్ రేట్తో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. ఇదిలా ఉంటే లీగ్ను ఓటమితో ఆరంభించి తరువాత వరుస విజయాలతో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 4 స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ 5 విజయాలు అందుకుంది. అయితే గత 2 మ్యాచ్లలో వరుస ఓటములతో డీలా పడిన హైదరాబాద్ మిగిలిన 5 మ్యాచ్లలో 4 గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. 3 గెలిస్తే రేసులో నిలిచినప్పటికీ మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో 4 విజయాలు సాధిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్లో అడుగు పెడుతుంది. మరొక వైపు టేబుల్ టాపర్ గుజరాత్ టైటన్స్పై భారీ విజయంతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంది. ప్రస్తుతం 10 మ్యాచ్లలో 5 విజయాలతో 5వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ బెర్త్ దక్కాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లోనూ గెలవాల్సిందే. గుజరాత్పై విజయంతో రన్ రేట్ మెరుగుపడినప్పటికీ ఇంకా మైనస్లోనే ఉంది. ఈ నేపథ్యంలో మంచి రన్ రేట్తో మిగిలిన మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్కు ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉంటే 5 విజయాలతో ప్లే ఆఫ్ రేసులో కొనసాగుతున్న మరో టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పడుతూ లేస్తూ సాగుతున్న ఆర్సీబీకి మిగిలిన 4 మ్యాచ్ల్లో కనీసం 3 గెలిస్తేనే ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. అదే సమయంలో మైనస్లో ఉన్న నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా భారీ విజయాలు సాధించాలి. ఒకవేళ 2 గెలిస్తే రేసులో ఉంటుంది తప్ప ప్లే ఆఫ్ బెర్త్ గ్యారంటీ లేదు. ఇక టైటిల్ ఫేవరెట్గా భావించిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్ల్లోనూ ఢిల్లీ గెలిచి తీరాలి. ఒకవేళ 4 విజయాలు సాధించిన రన్ రేట్ ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. అటు గత సీజన్ రన్నర్అప్ కోల్కతా నైట్ రైడర్స్ 8 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ ఇతర జట్ల ఫలితాలు కోల్కతా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో కింద నుంచి 2వ స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలు 6 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన 5 మ్యాచ్ల్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అయితే ముంబై గుజరాత్తో జరిగే మ్యాచ్లు చెన్నై రన్ రేట్ ప్లే ఆఫ్ బెర్త్ను డిసైడ్ చేసే అవకాశం ఉంది.